हेलो एवरीवन, वेलकम टू श्री बाल वंटलो। ई रोज मन हेल्दी ब्रेकफास्ट राइस गानी मिनपगुल्लु गानी अटुगुलु कूडा लेकुंडा ओक हेल्दी ब्रेकफास्ट प्रिपेर चेसुकुंदामंडी। शुगर तो बाधपड़ुतुन्न वारिकी, वेट लास् कावालनुकुन्न वारिकी मंची हेल्दी ब्रेकफास्ट अनि चेप्पवच्चु। इप्पुडैते मनं लेट चेयकुंडा प्रासेस लोकि वेळदां। हेल्दी ब्रेकफास्ट ने एला प्रिपेर चेसुकोवाली अन्नदि प्रासेस लो चूसेद्दां। ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు శనగలను వేసానండి. ఇంకొక బౌల్లో రెండు కప్పుల జొన్నలను వేసేసుకుందాం. ఇవన్నీ కూడా మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసేసుకుందాం. వాటర్ను వేసేసి ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ వేసేసి ఒక 6 గంటల పాటు నానబెట్టేసుకుందాం. వీలైతే ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చండి. శనగల్లో కూడా మునిగేంత వరకు డ్రింకింగ్ వాటర్ వేసేసి మూత పెట్టేసి నానబెట్టేసుకుందాం. 6 గంటల తర్వాత మూత తీసి చూసామంటే శనగలు బాగా నానిపోయాయండి. జొన్నలు కూడా చాలా బాగా నానిపోయాయి మనకు. ఈ వాటర్ అంతా సపరేట్గా ఒక గిన్నెలో పంపేసుకుందాం. నానబెట్టుకున్న జొన్నలు మెంతులను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా రుబ్బేసుకోవాలి. గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చండి. మెత్తగా రుబ్బేసుకుందాం. నానబెట్టుకున్న వాటర్నే వేసేసుకోవాలి. నానబెట్టుకున్న వాటర్లో మంచి పోషక విలువలు ఉంటాయి కదండి, పడేయకుండా పిండి రుబ్బుకోవడానికి వాడుకోవచ్చు. ఇదంతా ఒక గిన్నెలో వేసేసుకుందాం. చూడండి, మెత్తగా రుబ్బేసుకుందాం కదా. అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న శనగలను కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. నానబెట్టుకున్న వాటర్ని అంతా సపరేట్గా పంపేసుకొని శనగలను వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బేసుకోవాలి. మెత్తగా రుబ్బేసుకున్నాం మనము శనగల్ని కూడా. జొన్న పిండిలోనే, జొన్నలు రుబ్బుకున్న పిండిలోనే ఈ శనగల పిండిని కూడా వేసేసుకుందాం. చేతితో కానీ గెరటితో కానీ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. బాగా కలిసేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. సాయంత్రం పిండిని రుబ్బేసుకున్నామంటే తెల్లవారేంత వరకు పిండిని అలా నానబెట్టేసుకోవచ్చండి. మూత పెట్టేసి తెల్లవారేంత వరకు నానబెట్టుకుందాం. మార్నింగ్ అంతా చూసామంటే మూత తీసి చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. మనమేమి రైస్ కానీ మినపగుళ్ళు కానీ అటుకులు కూడా వేయలేదు కదండి. పిండి బాగా పొంగింది, బాగా పులిసిందనమాట. మెల్లగా పిండినంతా బాగా కలిపేసుకుందాం. మనకు ఎంత పిండి కావాలనో అంత సపరేట్గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2-3 రోజుల వరకు రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, సరిపోతుందండి. ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ పట్టించుకోవాలి. ఇంకొక వైపు 1-2 కప్పుల వాటర్ వేసేసి ఇడ్లీ పాత్రలో వాటర్ బాయిల్ అయిన తర్వాతనే మనం ఇడ్లీ ప్లేట్లని పెట్టుకోవాలి. పిండినంతా నింపేసుకుందాం. వాటర్ కూడా ఇడ్లీ పాత్రలో బాగా బాయిల్ అయిపోయాయి. ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు టైం చూసుకొని కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో. ఇడ్లీ తయారయ్యే లోపల కమ్మని చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని 1/2 కప్పు పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. 1/2 కప్పు వేయించుకున్న వేరుశనగ గుళ్ళను వేసేసుకోవాలి. 1/2 కప్పు పుట్నాల పప్పును కూడా వేసేసుకుందాం. 1 ఇంచి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని
టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదండి. వాటర్ని వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చట్నీని. ఈ చట్నీ అంతా ఒక గిన్నెలో వంపేసుకుందాం. ఎంత లూజ్గా కావాలంటే మనకు నచ్చిన విధంగా చట్నీని అలా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ కూడా పెట్టేసుకుందాం చట్నీకి. స్టవ్ ఆన్ చేసుకుని బాండిల్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, ఫ్రెష్ కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని పోపునంతా బాగా వేయించుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయల్ని అలా దంచేసి వేసేసుకోవాలి. ఈ పోపునంతా బాగా వేయించేసుకొని చట్నీలో కలుపుకున్నామంటే ఇడ్లీకి మనకు కమ్మని చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఈ లోపల మనకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. చూడండి ఇడ్లీ ఎంత బాగా పొంగిందో. రైస్ కానీ, మినపగుళ్ళు కానీ, అటుకులు కానీ ఏమీ వేయలేదు కదండి మనము. ఇడ్లీ సాఫ్ట్గా బాగా పొంగిందన్నమాట. ఒక 2 నిమిషాల పాటు అలా చల్లారనిచ్చి తర్వాత ఇడ్లీని మనము తీసుకోవాలి. ఒకసారి పిండిని రెడీ చేసుకున్నామంటే 2-3 రోజుల వరకు మనకు కావలసిన దోశ రెసిపీస్ కానీ ఇడ్లీ కానీ తయారు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. చూడండి లోపల కూడా ఇడ్లీ బాగా కుక్ అయిపోయింది. సరిగ్గా 10 నిమిషాలకంతా స్పాంజీలాగా ఇడ్లీలు చాలా చాలా బాగున్నాయి. మంచి టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. వెయిట్ లాస్కి కానీ షుగర్తో బాధపడుతున్న వారికి కానీ మంచి హెల్దీ ఫుడ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.